Hi friends, ivala video lo ee pre-filter set ante emiti idi manaku ela pan chestundi dinni manam ela fit cheskovali anedi nenu ee video lo meek clear ga explain chestanandi oka vela meeku ee pre-filter set ledankondi prati okkaru compulsory ga ee pre-filter set anedi manam fit cheskovalandi endukante manaku overhead tank nunchi manaku edaina iska gaani vandi aa manaku kanapade dust gaani vandi oka vela mana pipeulu naasu idla padtuntayi kadandi aa pipeulaku pattina naasu gaani ఇవన్నీ మనకు ఆమె ఫిల్టర్ లేకపోకుండా మెయిన్గా ఇదనేది ఆపుతుందండి. అందుకని మనము ఇది కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి. ఇది ఫిట్ చేసుకోవడం వల్ల మన మిషన్ లైఫ్ అనేది పెరుగుతుందండి. అందుకని మీ మిషన్కు ఒకవేళ ఈ ప్రీ ఫిల్టర్ సెట్ లేదనుకోండి, మీరు ఫిట్ చేసుకోండి. ఇది మనకు మిషన్ పోక ముందు ఉంటుందండి ఈ ప్రీ ఫిల్టర్ సెట్ అనేది. చూడండి, ఈ ప్రీ ఫిల్టర్ సెట్లో మనకు ఈ పీపి క్యాండిల్ ఉంటుందండి. ఇది మనకు 5 మైక్రాన్స్ ఉంటుందండి. ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇది యూజ్ అండ్ త్రూ మాత్రమే ఉంటుందండి. అంటే మనం ఒకసారి వాడినాం అనుకోండి, ఇది మళ్ళీ మనం వాడకూడదు, అది పక్కకు పడేయాలండి. ఎందుకంటే మనకు ఆ మధ్యలో గ్రూ అనేది ఏర్పడుతుందండి. ఇది ఒకసారి ఫిట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకు ఆ గ్రూ ఏర్పడుతుందో మళ్ళీ మనం ఫిట్ చేసామనుకోండి, ఆ గ్రూలో కరెక్ట్గా సెట్ కాదు, ఆ మధ్యలో మనకు ఖాళీ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ ఖాళీ వస్తుందో ఆ మట్టి అనేది మనకు ఆ ఫిల్టర్కు పట్టేయకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుందండి. అంటే మన మిషన్లోకి వెళ్ళిపోతుంది. అందుకని మనము ఒకసారి వాడినాం అనుకోండి, ఇది మళ్ళీ మనం వాడకూడదు. తర్వాత ఇంకొక క్యాండిల్ ఉంటుందండి, ఇది మల్టీలేయర్ క్యాండిల్ అంటారు దీన్ని. ఇది మనకు క్లాత్ ఉంటుందండి, పైన ఒక 4-5 పొరలు క్లాత్ అనేది చుడతారు. చూడండి, ఈ మల్టీలేయర్ క్యాండిల్ ఉంటుందండి, ఇది మొత్తం మనకు క్లాత్ ఉంటుంది. లోపల మనకు థ్రెడ్స్ ఉంటాయండి, దారాలు ఉంటాయన్నమాట. దారాలు ఉంటాయి, మళ్ళీ మనకు ఒక లేయర్ అనేది మనకు కార్బన్ ఉంటుంది అన్నమాట. ఈ ఫిల్టర్ మనం ఒకవేళ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనము క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒక 2-3 సార్లు మనం క్లీన్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకు ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుంది చూడండి, ఇది మనకు బట్టింగ్ అనేది రాదు. ఒక సైడ్లో మొత్తం మనకు కవర్ ఉంటుంది అన్నమాట. ఇది మనకు 2 సైడ్లో హోల్ ఉంటుంది అనమాట, మొత్తం అటు ఇటు ఆరుపారు ఉంటుంది అనమాట. ఇదైతే మనకు ఒక సైడ్ కవర్ ఉంటుంది అనమాట, ఖాళీ మనకు వాటరు ఇక్కడ నుంచి వెళ్ళి మన లోపల నుంచి బయటకు వస్తుంది. ఇది మనకు ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ ఉండడం వల్ల మనం మళ్ళీ అది క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇది మనకు ప్రీ ఫిల్టర్ చెట్టు. మీరు ఎవరైనా కొత్త తెచ్చుకున్నారనుకోండి, దీంతో మనకి ఏమేమి వస్తాయంటే చూడండి, 2 కనెక్టర్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఒక ఓరింగ్ అనేది వస్తుందండి. ఒకవేళ మనము ఈ ఇలాంటి ఫిల్టర్ పెట్టుకున్నాం అనుకోండి, దీనికి థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్డింగ్ ఉండడం వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు థ్రెడ్డింగ్ ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్ మనము ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఫిట్ చేసిన వల్ల మనకేంటంటే ఆ క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ మనం ఇది ఇక్కడ నుంచి బట్టింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనము ఇది తీసుకొని ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్డింగ్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగుంటుందండి. మీరు ఏదైనా 2 సేమే ఉంటాయి, ఏ ఫిల్టర్ అయినా కూడా ఒకటే. మీరు ఇదైనా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు. ఇది యూజ్ అండ్ త్రోనే వాడుకోవాలి. ఇదైతే మనం 2-3 సార్లు అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ ప్రీ ఫిల్టర్ మనం కొత్త తెచ్చుకుంటాం కదా, ఇది ఎలా ఫిట్ చేసుకోవాలంటే మనకు 2 కనెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 కనెక్టర్స్కు ఇక్కడ మన టెప్లాన్ టేప్ అని ఉంటుందండి. ఈ టెప్లాన్ టేప్ అనేది మనము దీనికి వేసుకోవాలి. ఎందుకంటే టెప్లాన్ టేప్ వేయకుండా మొత్తం ఫిట్ చేసామనుకోండి మళ్ళీ మనకు లీకేజీలు వస్తాయి. టెప్లాన్ టేప్ ఎప్పటికైనా చూడండి ఇట్లా వేసుకోవాలా, ఇట్లా వేసుకోవద్దు, ఇట్లా ఉల్టా మన సైడ్కి వేసుకోవద్దు. మన సైడ్ నుంచి బయటకు అనేది టెప్లాన్ టేప్ అన్ని ఎప్పటికైనా చుట్టుకోవాలి, ఇలా చుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది మనకు ఇన్లెట్ అవుట్లెట్ అని ఉంది, 2 మీరు చూసుకొని ఈ కనెక్షన్ అన్ని ఇచ్చుకోవాలి.
చూడండి, ఈ రెండు మన కనెక్టర్ ఇలా ఫిట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఓరింగ్ ఉంది కదండి, ఈ ఓరింగ్ మనకు ఇక్కడ వస్తుందండి. ఈ ఓరింగ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ పెట్టేటప్పుడు మీరు ఇట్లా ఇట్లా క్రాస్గా పెట్టి పెట్టకండి, ఇలా పెట్టకూడదు. ఇట్లా పెట్టి మనము ఇలా టైట్ చేయకూడదు. ఎప్పటికైనా ఇలా మనం టైట్ చేసినామనుకోండి, ఇట్లా పెట్టి క్రా ఆరిజెంటల్గా పెట్టి టైట్ చేసామనుకోండి, ఆ ఫిల్టర్ హోల్ అనేది మీకు తేడా వస్తుంది. అందుకని ఎప్పటికైనా కూడా ఈ పీపీ ఫిల్టర్ ఫిట్ చేసేటప్పుడు ఈ ఏదైతే హౌజింగ్ ఉంది కదా, ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టి ఫిల్టర్ మాత్రం ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకున్న తర్వాత పైన నుంచి మనం ఇట్లా స్ట్రైట్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇలా టైట్ చేసుకోవాలి. టైట్ చేసేటప్పుడు ఇట్లా క్రాస్ చేసి మీరు ఎంత టైట్ చేసుకోవచ్చు. పెట్టేటప్పుడు మాత్రం ఇలా స్ట్రైట్గా పెట్టి మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఎలా ఫిట్ చేయాలనేది మన మిషన్ దగ్గర ఫిట్ చేద్దామండి. మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది. చూడండి, ఇప్పుడు మనకి ఇది ప్రీ ఫిల్టర్ ఉంది కదా, ఇది మనకు పాత ప్రీ ఫిల్టర్ అండి. మనకు ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంది చూడండి, ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంది కదా, ఈ ఇన్లెట్ వాల్ అనేది మనం బంద్ చేసుకోవాలండి. బంద్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఒక పైప్ వచ్చింది చూడండి. మామూలుగా ఇది లేకపోతే డైరెక్ట్గా మనకు ఈ ఫిల్టర్కి అనేది ఈ పైప్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనము ఈ పైప్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు వీలున్న దగ్గర ఇక్కడ కట్ చేసుకోండి. కట్ చేసుకొని మరి ఇక్కడ ఇన్లెట్ ఉంది చూడండి, ఇక్కడ ఇన్ ఉంది కదా, ఇక్కడ మనకు అవుట్ ఉంది. ఆ అవుట్లో చూసుకొని పెట్టేసుకోవడం అండి, చాలా ఈజీగా ఉంటుంది. యాస్టేజ్ మళ్ళీ మనకు ఈ వాల్ ఆన్ చేసుకొని మీకు ఇదే పైప్ ఉంటుందండి. పైప్ మీకు ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ ఈ ఫిల్టర్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫిల్టర్ పెట్టుకోవడం వల్ల మీకు ఈ మిషన్కి అనేది ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది. మీకు ఇది లోపల మనం క్లీన్ చేసుకోవడము మార్చుకోవడం కంటే మనం ఇది మీకు ఎప్పుడైతే మట్టి పట్టేస్తుందో అప్పుడే మార్చుకోండి. దీనికి ఒక టైం అనేది లేదండి, ఎక్స్పైరీ డేట్ అనేది ఏముండదు. మనకి ఎప్పుడైతే మనకు అవుట్పుట్లో వాటర్ రావట్లేదో అప్పుడు మాత్రమే ఈ పీ ఫిల్టర్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. మనం వాటర్ ఉంచేంత వరకు మనకి ఈ పీ ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఏముండదండి. మనకు మున్సిపల్ వాటర్ అనుకోండి కొద్దిగా తొందరగా జామ్ అవుతుంది, అదే బోర్ వాటర్ అనుకోండి మీకు బోర్ వాటర్లో మట్టి ఉండదు కాబట్టి మీకు ఎక్కువ రోజులు అనేది ఫిల్టర్ వస్తుంది. అంతేకాని 6 నెలలు 3 నెలలు 4 నెలలు అనేది ఏముండదండి. ఎప్పుడైతే మనకు అవుట్పుట్ వాటర్ రాలేదో అప్పుడు మనము ఇది ఓపెన్ చేసి చెక్ చేసుకొని అప్పుడు మనం తీసి చేంజ్ చేసుకోవాలండి. అంతే, వేరే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను ఏదైనా వీడియోలు పెట్టానంటే ముందే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్.